హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము హైదరాబాద్లో లులు మాల్లో ఫుడ్ కోర్ట్లో ఉన్న ఫైర్ స్టోన్ గ్రిల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్. లోపల ఎలా ఉంది, ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మేము 6 మెంబర్స్మే వెళ్ళాము. వెళ్ళే ముందు రోజు ఆన్లైన్లో యాప్లో బుక్ చేసుకున్నాము. ఈజీ డైనర్ అనే యాప్లో బుక్ చేసుకున్నాము. యాప్లో బుక్ చేస్తే ఏంటంటే మనం బిల్ పే చేసేటప్పుడు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది. బయట బుకింగ్ ఉందా అని డీటెయిల్స్ చెక్ చేసి లోపలికి పంపించారు. ఒకవేళ బుక్ చేసుకోకపోయినా వెళ్ళచ్చు, బుక్ చేసుకుంటే ఏంటంటే ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. లోపలైతే రిసీవ్ చేసుకున్నారు, ఎక్కడ కూర్చోవాలని ప్లేస్ చూపిస్తున్నారు. కూర్చున్న తర్వాత ది స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్. ఫస్ట్ వచ్చేసి వెజ్జా నాన్ వెజ్జా అని అడిగారు. మేమైతే అందరం నాన్ వెజ్జే. ఫస్ట్ వెజ్ స్టార్టర్స్ని సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మష్రూమ్ అండ్ పొటాటో స్టార్టర్. ఐ థింక్ బయట వేరే రెస్టారెంట్ బఫేస్లో వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేస్తారు కదా, ఇక్కడైతే వెల్కమ్ డ్రింక్ ఏం లేదు, డైరెక్ట్ ఫుడ్ సర్వ్ చేసేసారు. అండ్ మనం డ్రింక్స్ ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే దానికి అగైన్ పే చేయాల్సి ఉంటుంది. ఈ బఫేలో ఇంక్లూడ్ కాదు డ్రింక్స్ అనేది, దానికి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది, వాటర్ బాటిల్స్ తెచ్చిపెట్టారు. ఆ హీటింగ్ ట్రేని టేబుల్ మీద పెట్టేసి దానిపైన మటన్ లాలీపాప్స్ వేశారు. ఇక్కడ మటన్ కూడా సర్వ్ చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఇంకా మటన్ అండ్ చికెన్ కూడా సర్వ్ చేస్తున్నారు. అంబియన్స్ అయితే బాగుంది, ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. వెజ్లో స్టార్టర్ ఐటమ్స్ వచ్చేసి మష్రూమ్, పన్నీర్, పొటాటో, కార్న్ ఇవి ఉన్నాయి. అండ్ నాన్ వెజ్లో వచ్చేసి మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి బనానా లీఫ్ ఫిష్, అంటే అరిటాక్లో ఫిష్ ఫ్రై, చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి క్రిస్పీ కార్న్. మనం కూర్చున్న టేబుల్ పైన ఉన్న హీటింగ్ ప్లేట్ దగ్గర ఐటమ్స్ ఖాళీ అయ్యే కొద్దీ వాళ్ళు వచ్చి రీఫిల్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి చికెన్. ఇది వచ్చేసి ప్రాన్స్. నేను బనానా లీఫ్ ఫిష్ ఫ్రైని ట్రై చేశాను. బనానా లీఫ్ పైన ఫిష్కి మసాలా అంతా పట్టించి దీన్ని ఆయిల్లో షాలో ఫ్రై చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టార్టర్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాము, ఇంకా చాలా లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాము. కిడ్స్ కౌంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ పాప్కార్న్ అండ్ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర మనం ప్లెయిన్ కేక్ని పెడితే ఆ చాక్లెట్ అంతా ఆ కేక్ కంటుకుని అది చాక్లెట్ కేక్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రోజన్ సెక్షన్. ఇక్కడంతా ఐస్ క్రీమ్స్, అంటే డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ మిక్స్ లేదా ప్లెయిన్ ఐస్ క్రీమ్స్ కూడా మనకి ఇస్తారు. ఇది వచ్చేసి ఫైర్ స్టోన్ సెక్షన్. ఇక్కడంతా లైవ్ కౌంటర్ అన్నమాట. మనకి ఇక్కడ చాలా మ్యారినేట్ చేసి రెడీగా ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్లో, పన్నీర్, పొటాటో, చికెన్, ఫిష్ ఇలాగా. మనకి ఏది కావాలంటే అది చెప్తే వాళ్ళు అప్పటికప్పుడే కుక్ చేసి ఇస్తారు. మనకి అక్కడ టేబుల్ దగ్గర సర్వ్ చేసిన స్టార్టర్సే ఉన్నాయి ఇక్కడ కూడా, కాకపోతే మనకి లైవ్గా ఏమైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు.
అటు సైడ్ వచ్చేసి వెజ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి నాన్ వెజ్. ఏది కావాలంటే అది చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి డెజర్ట్ సెక్షన్. ఇక్కడ జిలేబీని లైవ్గా వేస్తున్నారు, మనకు కావాలంటే అడిగి వేయించుకోవచ్చు. ఈ ఫైర్ స్టోన్ మధ్యలో మనకి పెద్ద జిరాఫీ ఉంది అండ్ దీని పక్కన నుంచి మనకి మెయిన్ కోర్స్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాము. ఈ మెయిన్ కోర్స్ సెక్షన్లో ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్ అన్నీ ఉన్నాయి. లెట్యూస్, క్యారెట్, కుకుంబర్, ఆనియన్స్, స్ప్రౌట్స్, ఇంకా పెరుగన్నం, కర్డ్ ఇవన్నీ. అండ్ దెన్ ఇంకా కర్రీ సెక్షన్ అనేవి స్టార్ట్ అవుతుంది. సూప్ కూడా ఉంది. ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర రైస్ ఉంది. ఇది వచ్చేసి కడాయి పకోరా, అంటే పకోడీతో చేసిన కర్రీ. ఇది వచ్చేసి మిలన్ తర్కారీ అండ్ పన్నీర్ కర్రీ. అండ్ ఇవి వచ్చేసి పాలక్ దాల్ అండ్ వెజ్ మంచూరియా. ఇది పొటాటో క్యాప్సికమ్ ఫ్రై అండ్ గుత్తి వంకాయ్. ఇవి వచ్చేసి వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది వచ్చేసి బిర్యానీ. వెజ్లో వెజ్ బిర్యానీ ఉంది అండ్ చికెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఉంది. ఇవి వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్, ఎగ్ మసాలా అండ్ మటన్ కర్రీ. బఫే సర్వ్ చేసుకునే ప్లేస్లో పైన మంచి సీనరీ ఉంది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇది వచ్చేసి మామిడికాయ చేపల పులుసు అండ్ మనకి ప్లెయిన్ రైస్ కూడా ఉంది. ఇంకా సూప్ కూడా ఉంది, స్టార్టింగ్లో ఉంది అండ్ ఎండింగ్లో కూడా ఉంది. ఇంకా పాపడ్స్, పికిల్స్, ఇంకా 2 వెరైటీస్ ఆఫ్ వడియాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మాక్టైల్ సెక్షన్. మనకు కావాల్సిన డ్రింక్స్ ఇక్కడ నుంచి మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పానీపూరి అండ్ చాట్ సెక్షన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ని మేము ట్రై చేసాము. ఇది వచ్చేసి డెజర్ట్స్ సెక్షన్. గులాబ్ జామ్, చాలా టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ అంటే కేక్స్, 2-3 టైప్స్ ఆఫ్ స్వీట్స్, డెజర్ట్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, పపాయ, పైనాపిల్, వాటర్మిలన్ ఇవన్నీ ఉన్నాయి. ఈ చాక్లెట్ ఫౌంటైన్లో కేక్ కూడా ట్రై చేసాము, చాలా బాగుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది. అండ్ ఈ ఐస్ క్రీమ్ సెక్షన్కి వస్తే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ పైన జామ్ వేసి ఇచ్చారు. ఇదైతే డెలీషియస్, చాలా బాగుంది. ఇక్కడ లైఫ్ పిజ్జా సెక్షన్ కూడా ఉంది. నేను చికెన్ పిజ్జాని ఆర్డర్ చేసి దగ్గరుండి చేయించుకున్నాను, చాలా టేస్టీగా వచ్చింది.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో అండి. ఫైర్ స్టోన్ గ్రిల్లో మేము టేస్ట్ చేసిన నాన్ వెజ్ బఫెట్, అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి, ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. ప్రైసింగ్ విషయానికి వస్తే నాన్ వెజ్ బఫే వచ్చేసి పర్ పర్సన్కి 950 రూపీస్ వరకు పడింది. మీరు కూడా ఎప్పుడైనా బఫెస్ ట్రై చేస్తే మోస్ట్లీ వీకెండ్స్ ప్రిఫర్ చేయండి, సో దట్ క్రౌడ్ ఉంటారు అండ్ ఐటమ్స్ కూడా ఫ్రెష్గా సర్వ్ చేస్తూ ఉంటారు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.